ఏదో నార్త్ లో వ్యూహాలన్నీ కూడా సౌత్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారని పెద్దగా వినిపిస్తున్న నేపథ్యం ఎవరైనా మనకు సపోర్ట్ చేసిలా ఉంటే కూల్ గా మనం ముందుకు వెళ్తేనే బెస్ట్ కదా మనకెందుకులే ప్రస్తానికి ఇక్కడ మనకంత ఓట్ షేర్ లేదు దీనివల్ల ఎవరికి మనం సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ వైపు మనం ముగ్గు చూపిద్దాం అన్న ఆలోచనతో బీజేపీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తున్న నేపథ్యం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఫేమ్లో పెట్టారు సో సీఎం అభ్యర్థిగా డైరెక్ట్గా ప్రకటించండి అంటే మా సిద్ధాంతం అది కాదని చెప్పి ఆ సమయం వచ్చినప్పుడు మేము చూస్తామని చెప్పి ఆ రకంగా మాట్లాడే పరిస్థితి ఒక కన్ఫ్యూజన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది బీజేపీ జనసేన ఏ రకంగా వెళ్తుంది వెళ్తే సీఎం అభ్యర్థి ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ప్రకటించి ముందుకు వెళ్తారా లేదంటే మీ సిద్ధాంతాల ప్రకారంగానే ఒకవేళ గెలిచిన తర్వాత ఎక్కువ సీట్లు మీకు వస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ మీకు వస్తే అప్పుడు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారా అంతవరకు కూడా ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఆ రకంగా యాక్సెప్ట్ చేస్తాయా సీఎం అభ్యర్థి వీళ్ళు అని చెప్పకపోతేని సో ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి వాటిలన్నిటికీ కూడా బీజేపీయే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అసలు మీ వ్యూహం ఏంటి మీ ఆలోచన ఏంటి ప్లీజ్ వర్మ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్ట్లు అందరికీ ప్రజెంట్ ప్రేక్షకులకి నమస్కారం అంటే నేను విన్నాను కాబట్టి అందరి వర్షన్స్ మీరు కూడా విన్నాను నేను వన్ బై వన్ వస్తాను ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక వెరైటీ సిచ్యువేషన్ వస్తుందండి అంటే భారతీయ జనతా పార్టీ ఏమి అనుకోదు మీరే ఒక మాట అంటారు భారతీయ జనతా పార్టీకి ఓట్ షేర్ లేదు అని చెప్పి డే ఆఫ్టర్ అంటే ప్రతిరోజు ఇదే డిస్కషన్ అనమాట భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుంది లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరితో కలుస్తుంది ఇది ఎందుకు ఇంత డిస్కషన్ కి వస్తుంది అంటే మేము విఆర్ ఇన్ ద ఫ్రీ అంటే మేము ఇక్కడ అసలు ఏమి అవకాశం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఎవరు మాట్లాడు ఎందుకంటే ఒకప్పుడు మా పార్టీకి 1998 ఒకప్పుడు అంటే ఏదో 100 సంవత్సరాలు కాదు 18% ఓట్ షేర్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో 22% వస్తే 18% ఇండిపెండెంట్ గా మేము 2 MP సీట్లు గెలుచుకున్నాం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే దానివల్ల డెఫినెట్ గా ఇప్పుడైతే మేము కొంచెం ఓట్ షేర్లు తక్కువ ఉన్నాం బట్ కానీ ఇందాక జనసేన ప్రతినిధి గారు అన్నట్టు మా గౌరవం అనేది అన్ని పార్టీలకు ఇవ్వాలి అది కోసరో ఎంత ఉన్నా ఫస్ట్ పాయింట్ నేను అది క్లారిఫై చేయదలుచుకున్నాను ఓటింగ్ పర్సంటేజ్ మాకు 18% ఉంది సో మేము పికప్ చేసుకుంటాము మాది రాజకీయ పార్టీ అండి మేము ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాం మేము ఓపికతో సంయమనంతో అన్నిటికన్నా మించి చిత్తశుద్ధితో పనిచేస్తాం మినిషా గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మీది 18% ఓటింగ్ ఉందా 98 అండి మీరు వినలేదు అందుకే 98 MP ఎలక్షన్స్ వితౌట్ అలయన్స్ విత్ ఎనీవన్ ఆంధ్రాలో 88 తెలంగాణలో 22 కంబైన్ 19.1% 2 MP సీట్స్ ఇక్కడ గెలుచుకున్నాం మేము అక్కడ 2 MP సీట్స్ గెలుచుకున్నాం దాని తర్వాత జరిగిన పరిణామాలు బాగా ఎప్పుడండి 2019 కదా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి నేను చెప్తున్నానండి ఎందుకంటే ఎందుకు పార్టీ ఈ స్టేజ్ వచ్చిందనే తెలుసుకోవాలి అందుకనే మా రిపీటెడ్ గా ఈ మధ్య లీడర్స్ అందరూ ఒకటే మాట చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఇక మీద ఎవరి పల్లకిలు లేదు అనే మాట ఒకటి క్లారిఫైడ్ గా చెప్పారు ఎందుకంటే మేము రాజకీయ పార్టీ ఖచ్చితంగా మేము మా మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావాలని కోరుకుంటాం దాంట్లో నో డౌట్ అబౌట్ దట్ ఈ క్లారిటీ అందరు ఇచ్చేసారు ఇది రాష్ట్ర నాయకత్వానికి ఉంది కేంద్ర నాయకత్వానికి ఉంది అండ్ సెకండ్ పాయింట్ మీరు మాటకి అడుగుతున్నారు కాబట్టి ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారు ఏదో వైఎస్ఆర్సీపీ రూలింగ్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నారు అని చెప్పి ఇది ఆల్మోస్ట్ అంటే మీడియాలో ఒక వర్గం కొన్ని మీడియాలు ఇట్లా కథనాలు ఇట్లా రేపుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ఆర్థిక మంత్రికి లెటర్ రాసింది ఆంధ్రప్రదేశ్ లో అప్పులు ఎక్కువైపోతున్నాయి ఆర్థిక పరిస్థితి అయోమయంలోకి పోతుంది అఫీషియల్ గా అండి ఇప్పుడు మీరు నేను టీవీలోకి వచ్చి మాట్లాడితే కొంచెంసేపు మాట్లాడుకుంటారు అంతే తప్ప ఒక రాజ్యసభ MP అఫీషియల్ రిప్రజెంటేషన్ పెట్టింది సురేష్ ప్రభు గారు మీరు గుర్తు చేసుకోండి నేను ఇది అఫీషియల్ గా పెట్టారని చెప్తున్నాను అది కాకుండా ఇప్పుడు మీరు మాటకి ఇంకొన్ని ఇష్యూస్ తెస్తుంటారు ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు అంటున్నారు సపోర్ట్ చేస్తారో చేయరో మాకు తెలియదండి బట్ ఎందుకు ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్ లో రేపు జరిగినా కూడా ఇప్పుడే మీరు ఇందాక మాటల మధ్యలో చెప్తున్నారు కేంద్రం బిల్లులు కావచ్చు ఏదన్నా కావచ్చు ఆల్రెడీ జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ జార్ఖండ్ లో మాకు క్లియర్ కట్ అపోజిషన్ హేమంత్ సురేన్ గారు ఆయన లేదు నేను ద్రౌపది ముర్ము గారికి సపోర్ట్ ఇస్తానన్నారు అంటే సపోర్ట్ రాష్ట్రపతి ఎలక్షన్ లకు ఇస్తే మేము ఆయన కలిసిపోయినట్ట ఇప్పుడు అదే విధంగా బిజు జనతాదళ్ ఒడిశాలో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇచ్చేశారు ఇస్తే కలిసిపోయినట్ట గత చరిత్ర తీసుకుందామండి నీలం సంజీవ రెడ్డి గారు రెండోసారి ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా నిలబెట్టినప్పుడు జనతా పార్టీ స్వయాన ఇందిరాగాంధీ సపోర్ట్ ఇచ్చారు అంటే జనతా పార్టీ ఇంకా కాంగ్రెస్ కలిసిపోయినట్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను సార్ ఓపిక రాసుకున్నాను మీరే మాట్లాడతాను అంటే మీరే మాట్లాడారు ఇదంతా అయిపోయాక నేను మాట్లాడతాను ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ సమ్ కర్టసీ టు వెయిట్ టిల్ యూ గెట్ యువర్ టర్న్ మీరు మాట్లాడండి నేను నోట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు టీడీపీ కూడా సపోర్ట్ ఇవ్వచ్చు ద్రౌపది ముర్ము గారి క్యాండిడేచర్ కి వైఎస్ఆర్సీపీ కూడా ఇవ్వచ్చు అంటే ఇవి నేషనల్ ఇష్యూస్ అండి ఒక ద్రౌపది ముర్ము గారి ప్రెసిడెన్షియల్ క్యాండిడేచర్ కావచ్చు లేకపోతే ఆర్మీ కావచ్చు లేకపోతే కొన్ని చట్టాలు కావచ్చు
ఉదాహరణ వీటన్నిటిలో కూడా బియాండ్ స్టేట్ మనం ఆలోచించినప్పుడు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా మీరు రాజకీయాలని లేదు కలిసిపోయారు. ఓకే రైట్ ఓకే కరెక్టే. ఓకే వినీశ్వర రెడ్డి గారు మీరు చెప్పిందంతా కరెక్టే. గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి, అలా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇవ్వచ్చు. నేను అది కూడా మీకు ప్రస్తావించిన, అది మీరు సరిగ్గా వినలేదేమో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఖచ్చితంగా అభివృద్ధి కోసం కొన్ని అంశాల కోసం తగ్గక తప్పదు. సో అందుకని తగ్గొచ్చు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు. ఓకే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మీరు ఏపీలో పొత్తులు కొనసాగుతున్నారా? అది 100% మేము ఇంత క్లారిటీ చెప్పామండి. రైట్ ఓకే, పొత్తులో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజైనా కలిసి ఒక ఆందోళన చేసిన సందర్భం కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిను జనసేన నాయకులను వేరే వాళ్ళు మాట్లాడిన సందర్భం కానీ, లేకపోతే వాళ్ళని అరెస్టులు చేసిన సందర్భం కానీ, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడిన సందర్భాల్లో కానీ ఏ రోజన్నా కలిసి ముందుకు వెళ్ళారా? అంటే పొత్తు మీనింగ్ ఏంటి, ప్రజలు ఏమనుకోవాలి? కాదు వర్మ గారు, మేము కలిసి పొత్తుల్లోనే ఉన్నాము. పొత్తు అంటే ఏంటి చెప్పండి నాకు, నాకు పొత్తు అంటే ఏంటి? నన్ను మాట్లాడనివ్వండి. ఓకే అదే పొత్తు అంటే ఏంటి ప్లీజ్. ఇప్పుడు ఇక్కడ పొత్తులు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు కదా, మనకు వేరే చోట కూడా పొత్తులు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు నిన్న బీహార్ లో అదే వదిలేయండి, వదిలేయండి, మన మన ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ లో మనం మనం ఇప్పుడు డిబేట్ పెట్టుకున్నాం, బీహార్ లో పొత్తులు అని కాదు. ఇక్కడ చెప్పండి, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది, ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది, నేను దాని గురించి చెప్తున్నాను. ఎవరు చేయాలనుకుంటున్నారు, బీహార్ లో ఎవరు చేయాలనుకుంటున్నారు, మీరా మేమా? అరే బీహార్ కాదు మేడం, బీహార్ వదిలేయండి, ఆంధ్రప్రదేశ్ లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఎందుకు శ్రీనివాస్ గారే డైరెక్ట్ గా అన్నారు, శ్రీనివాస్ గారే అన్నారు ఈ 2-3 సంవత్సరాల్లో ఏ సందర్భాల్లో మేము కలిసి చేసిన సందర్భం లేదని. ఎవరు అనడం ఏంటి, బయట వాళ్ళు ఎందుకు అంటారు మిమ్మల్ని ప్లీజ్? కాదు వర్మ గారు, మీరు ఇప్పుడు నేను అదే నేను చెప్పబోయే లోపలే మీరు మధ్యలో మీరు అడిగిన దాని కూడా ఇంటర్ఫీర్. ఇప్పుడు బీహార్ లో మొన్న మేము అలయన్స్ లోనే ఉన్నాము జేడీఎస్ తో, మన నితీష్ కుమార్ గారి దాంతో. కానీ అక్కడ ఏం జరిగింది, సెలెక్టివ్ గా టార్గెట్ ఎక్కడ చేసి ఎవరిని అరెస్టులు చేయడం జరిగింది, ఎవరిని ఇల్లు కాల్చడం జరిగింది, భారతీయ జనతా పార్టీ వాళ్ళని. అక్కడ పోయి మేము అడుగుతుంటావా, మేము అలయన్స్ లో ఉన్నాము, మీరు మొత్తం వచ్చి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని. మీరు ఇంకొకటి విషయం కూడా ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది, మా నాయకులు కూడా జైలుకి వెళ్ళారు, మా అధ్యక్షుడు కూడా జైలుకి వెళ్ళారు, మా కార్యకర్తలు కూడా జైలుకి వెళ్ళారు. ఓకే రెండు వైపులా, డెమోక్రసీలో ప్రొటెస్టులు చేసినప్పుడు రెండు వైపులా వెళ్తారు. మేము వెళ్ళినప్పుడు ఏం బీజేపీ హోంమంత్రి గారు ఏం వచ్చి రాలేదు కదా. ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ ముట్టడి చేసి చంపబోయే స్టేట్ లో ఉంటే, ఆయన బిక్కుబిక్కుమని దాక్కుంటే కూడా మేము దానికి శాంతియుతంగా డెమోక్రసీకి తగినట్టు చేసాం తప్ప, ఇది మేము అలయన్స్ లో ఉన్నామంటే దాని అర్థం ప్రతి పోరాటంలో ప్రతి చోటుకి వెళ్ళాలని. అంటే ఇప్పుడు పోరాటం జరిగిన చోటు కంతా ఇప్పుడు మా నాయకుడిని అరెస్ట్ చేసేస్తే జనసేన వాళ్ళు వచ్చేయాలని, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు వచ్చేయాలని అర్థం కాదు. ఎందుకంటే నేను బీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ సెకండ్ పాయింట్ మీరు అడిగింది, జనసేన బీజేపీ అలయన్స్ లో ఉన్నాయి, ఇది పై ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఇటు సోమవీర్ రాజు గారు కూడా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొన్ని యాక్టివిటీస్ కలిసి చేయడం జరిగింది, బట్ ప్రతి యాక్టివిటీ మరి భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి యాక్టివిటీలో జనసేన పాల్గొనడమో, జనసేన చేసే ప్రతి యాక్టివిటీలో భారతీయ జనతా పార్టీ పాల్గొనడమో జరగకపోవచ్చు. ఇది ఎందుకు కూర్చొని ఇప్పుడు శ్రీనివాసులు గారు మీరు అన్నారంటున్నారు, వాళ్ళని కూడా అడగండి క్వశ్చన్. ఎందుకంటే వీరరాజు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఆ పాయింట్ చెప్తారు. మీరు ఇందాక ఒక మాటిమాటికి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మీతో ఎందుకు క్లోజ్ గా ఉన్నారంటే అక్కడ పోయి కేసులని. సో ఇది నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను వర్మ గారు. ఈ పాయింట్ ఇప్పటికి చాలాసార్లు రేజ్ చేశారు టీడీపీ వాళ్ళు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కలవడానికి ఖచ్చితంగా వెళ్లే హక్కు ఉంటుంది. దీంట్లో అసలు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంది? సిబిఐ ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఈడీ ఒక ఇండిపెండెంట్ సంస్థ, దర్యాప్తు జరుగుతుంది. జయలలిత గారికి ఎన్ని సంవత్సరాల తర్వాత కేసులు కేసు పడింది చెప్పండి. మీరు దయచేసి ఈ విధమైన ఒక పిక్చర్ ఇవ్వకండి. భారతీయ జనతా పార్టీకి టీడీపీ ఎంతనో, వైఎస్ఆర్ సిపి అంతే, రెండు కూడా ప్రత్యేకమైన పార్టీలే. ఖచ్చితంగా కాదు, ఏదో ఉందనేది క్రియేట్ చేయొద్దండి.